దేవుని పరిశుద్ధ నామమును స్తోత్రములు. ఈ దిన ధ్యాన నిమిత్తము యాకోబు రాసిన పత్రిక 1:2-3 వచనాలు చదువుకుందాము. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. రాయబడిన వాక్యం యాకోబు పత్రిక నుంచి రాయబడింది. యాకోబు ప్రభువైన యేసుక్రీస్తు సహోదరుడు. ఈయన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనలో విశ్వాసం ఉంచలేదు, కానీ ఆయన పునరుద్ధారణైన తరువాత ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తాం. నేను ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి అని దేవుని వాక్యమున్నది. అయితే మనకి విశ్వాసమునకు పరీక్షలు కలుగుతాయి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. యోబును చూసినట్లయితే యోబు విషయంలో కూడా విశ్వాసానికి పరీక్ష కలిగినట్లుగా చూస్తాం. ఇక్కడ మనం అపోస్తల కార్యం 16 చూసినట్లయితే, పౌలు శీలల విషయం చూసినట్లయితే, వారు పౌలు శీలలు అక్కడ పూతోన్ అనే దయ్యం పట్టినటువంటి ఒక చిన్నదాని నుండి ఆ దయ్యాన్ని వదలకొట్టినప్పుడు, ఆ పూతోన్ అనే దయ్యం వదిలిపోయిన తర్వాత ఆ చిన్నదాని యజమానులు పౌలు శీలలను కొట్టి జైల్లో పెట్టించారు. అయినా వారు దేవునిపై పూర్తి భరోసాతో ఓర్పును కనబరిచారు. పౌలు శీలలు వారికి శోధన సంభవించినప్పటికీ, దెబ్బలు తగిలినప్పటికీ, శరీరము బాగా దెబ్బలకు గురి అయి బాగా ఇబ్బంది పడుతున్నప్పటికీ వారు గొప్ప ఓర్పును కనబరిచారు. వారు ఏ తప్పిదమూ చేయలేదు, ఎవరికి హాని చేయలేదు, కేవలము దేవుని నిమిత్తమే ఈ శ్రమ సంభవించింది. వారి ఓర్పును గమనించినటువంటి దేవుడు తానే జోక్యం చేసుకుని గొప్ప కార్యం చేసినట్లుగా మనం చూస్తాం. ఏమిటి కార్యం అంటే, వారు చేసినది వారి ఓర్పును ఎలా కనపరిచారంటే, అపోస్తల కార్యం 16:25 వచనంలో, అయితే వారు మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి అని ఉంది. పౌలు శీలలు కీర్తనలు పాడుచుండిరి అని వాక్యం రాయబడినది. అంటే వారు ఇబ్బంది కలిగింది, దేవుని వాక్యాన్ని వారు ప్రకటిస్తూ ఉండగా, దేవునితో ఉన్నప్పుడు వారు చేసిన అద్భుతం వలనే ఈ విధంగా జరిగింది. అయినప్పటికీ వారు గొప్ప ఓర్పును కనపరిచినట్లుగా చూస్తాం. అయితే దేవుడు వాళ్ళ ఇబ్బందిలో దేవుడు జోక్యం చేసుకుని దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. ఏమిటంటే, అప్పుడు అకస్మాత్తుగా, అనగా 16:26 వచ్చిన అపోస్తల కార్యం చదివితే, అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, సరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను అని రాయబడింది. ప్రియరా, నీవు దేవుని నిమిత్తము శ్రమలు అనుభవిస్తుంటే భయపడకు. నీ శ్రమల నుండి దేవుడే విడిపిస్తాడు. నిన్ను దేవుడు చూస్తున్నాడు. పౌలు శీలను చూసిన దేవుడు, విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. నమ్మకం మాత్రం ఉంచుము, ఎందుకంటే దేవుడు అద్భుతం చేస్తాడు. నేను ఇక్కడ ఆలోచించండి, ఫలితంగా ఏమేర్పడిందంటే, అక్కడ ఫిలిప్పి సంఘం ఏర్పడినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ అంతేకాదు, నీ విశ్వాసానికి శోధన వచ్చిందంటే నీవు దేవుని పరీక్ష, నీ దేవుడు నీ మీద ఒక పరీక్ష అమలు జరుపుతున్నాడని గుర్తుంచుకు. అద్భుతం చేస్తాడు, ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. అందుకే మనము ఈ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి చూసినట్లయితే, నా సహోదరులరా, మీ విశ్వాసమునకు, అనగా మన విశ్వాసమునకు పరీక్ష కలిగినప్పుడు మనం ఓర్పును ప్రదర్శించినట్లయితే ఏ విధమైన శోధన నుంచి కూడా దేవుడు విడిపించగలడు, అది మహానందం కారణమవుతుందని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అట్టి స్థితి దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.